హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హర్ష అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తాడికొండ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అది 35 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతున్నది. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ రైడ్. మేము మా ఫ్రెండ్స్ బైక్స్ మీద వెళ్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మేము వ్లాగ్ చేసుకుని రావడం లేట్ అవుతుంది. సో మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, చూడండి వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్డు చాలా దారుణంగా ఉంది. మేము చాలా ఇంటీరియర్స్ నుంచి వెళ్తున్నాం బండి, కొండలోంచి మొత్తం అడవి ప్రాంతం. కరోనా లాక్డౌన్ వల్ల ఇలా చేశారు. తాడికొండ ప్రాథమిక పాఠశాల గ్రామ సచివాలయం తాడికొండ. ఇదే తాడికొండ విలేజ్. ఇక్కడ నుంచి ఇంకో 3 కిలోమీటర్స్ మనం తాడికొండ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. ఇక మేము యాక్చువల్గా షార్ట్కట్లో వచ్చాం. దీనికి యాక్చువల్ రూట్ వచ్చేసి గుమ్మలక్ష్మీపురం నుంచి తాడికొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. విజయనగరం నుంచి తాడికొండ వాటర్ ఫాల్స్కి ఎంత డిస్టెన్స్ అనేది నేను వీడియో చివరిని మెన్షన్ చేస్తాను, ఎవరికి స్కిప్ చేయొద్దు. ఇప్పుడే వాటర్ ఫాల్స్ చేరుకున్నాం. టైం వచ్చేసి కరెక్ట్గా 1:30 అవుతుంది. మేము స్టార్ట్ అవడం 12:15 స్టార్ట్ అయ్యాం. మొత్తానికి 32 కిలోమీటర్స్ వచ్చింది కరెక్ట్గా. ఒక మీరు రోడ్ చూసి ఉంటారు, చాలా రోడ్డు అయితే చాలా బాగుంది. మొత్తం ఘాట్ సెక్షన్స్తో చాలా నీట్గా వచ్చాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, బ్యాక్ సైడ్. లోపల దిగితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎలాగంటే అరకులో చేపరా ఉంది కదా, అలాగ ఉంటుంది అన్నమాట చూడడానికి. సేమ్ వెళ్ళి మీద చూద్దాం. ఇక్కడికి ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్, ఇక్కడికి అందరు వస్తుంటారు. సో డెవలప్మెంట్ అనేది జరిగింది. మేము అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు మాత్రం నీట్గా మెట్లు అన్నీ వేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇది తాడికొండ, మన దగ్గరలో ఉన్న జలపాతం ఇది. ఇక్కడ అందరూ ఆహ్లాదకరంగా జారడానికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిక్నిక్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పిక్నిక్ స్పాట్ ఇది. ఇక్కడ నుంచి మనం జారితే అక్కడ అసలు వాటర్ ఫ్లో అవుతుంది, అక్కడ వరకు వెళ్తాం మనం. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లాకి మన అరకులో చేపరా ఎంత ఫేమస్, మన విజయనగరం జిల్లాకి కుమలక్షపురం మండలంలో ఉన్న తాడికొండ వాటర్ ఫాల్స్ అంత ఫేమస్. ఇక్కడ కూడా సేమ్ అలాగే స్లైడ్ అవుతాం. మంచి ఎంజాయ్మెంట్ స్పాట్ అండ్ మంచి ఎండజేసిన టైంలో ఒక పెద్ద వర్షం పడుతుంది. మొత్తం అంతా ఇక తడిసిపోయాము. బట్టలు కట్ట ఒక చెట్లు పెట్టాం. ప్రాబ్లం yeah.
చాపరాయి అనుకుంటు అరుకులో చాపరాయి ఉన్నట్టు ఇక్కడ కూడా వాటర్ అనేది జారుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.